నమస్కారం ధనహాస బ్లాగ్కి స్వాగతం ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం తెలుసుకునే విషయము జులై రెండు వేల ఇరవై ఒకటి మేషరాశివారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ మాసంలో వారి ధనాదాయం చాలా బాగుంది ఆదాయం పెరుగుతుంది చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో జయం ప్రాప్తిస్తుంది విధి నిర్వహణలో మార్పులకి సిద్ధంగా ఉండాలి కుటుంబంలో ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలుగుతుంది వ్యాపార విస్తరణ పనులు చేపడతారు భాతృవర్గం అంటే సోదర వర్గం నుండి వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సహాయం చేయగలుగుతారు మీ శ్రమకు తగిలినటువంటి గుర్తింపు అయితే పొందుతారు ఈ నెలలో భూ వివాదాలు ఏమన్నా ఉంటే అవి అనుకూలంగా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆర్థికపరమైనటువంటి వ్యూహాలని మీరు రచించగలుగుతారు కొత్త కొత్తగా అంటే వ్యాపారంలో కొత్తగా ఎలా ఆర్జించాలి అనే విషయాన్ని కొత్త ప్రణాళికల ద్వారా మీరు రూపొందించుకుంటారన్నమాట అలాగే ఈ మాసంలో మీకు పదమూడు ఇరవై ఒకటి తేదీలు అంతా అనుకూలమైనటువంటి తేదీలైతే కావు మీరు ఈ మాసంలో నూతనంగా వాహనాలను కొనుగోలు చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే కొద్దిగా వాహనాలు మీకు అనుకూలంగా లేవన్నమాట కొత్త వాహనాలు ఈ నెలలో మాత్రమే అందుకని కొత్త వాహనాలు అయితే కొనుగోలు చేయకండి వ్యాపార వృద్ధి అయితే చాలా బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో జయం కలుగుతుంది అలాగే ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు అయితే ఉందన్నమాట మీ స్నేహితులతో చక్కగా సంతోషంగా గడుపుతారు అలాగే మీరు చేసే పనికి పెద్దల్ని మెప్పిస్తారన్నమాట మీరు చేసే పని వల్ల పెద్దవాళ్ళు మీ విధి నిర్వహణలో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి ఆ మార్పులకి మీరు సిద్ధంగా ఉండాల్సి వస్తుందన్నమాట ఈ మాసంలో మాత్రం మీకు ధనాదాయం చాలా బాగుంటుంది మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి అన్నమాట ఎటువంటి బాధ అవసరం లేదు అలాగే కొత్త వాహనాలు అయితే మాత్రం కొనకండి ఎందుకంటే ప్రమాద సూచనలు ఉన్నాయన్నమాట ఇదేనండి జూలై రెండు వేల ఇరవై ఒకటి మేష రాశివారి రాశి ఫలితాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం